హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హైడ్రాలిక్ క్రేన్. సో ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఇది ఒక పార్ట్. సో హైడ్రాలిక్ క్రేన్ ఎలా వర్క్ చేస్తుంది, దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హైడ్రాలిక్ క్రేన్ అంటే ఏంటి? హైడ్రాలిక్ క్రేన్ ఈజ్ ఏ డివైస్ used for raising or transferring heavy loads. So hydraulic crane anedi loads ni, heavy loads ni raising ante pai ki lift cheyadaniki gaani or transferring oka place nunchi inko place ki transfer cheyadaniki gaani ee hydraulic crane anedi vaadto untaru. It is widely used in వర్క్షాప్స్, వేర్ హౌస్ అండ్ డాక్స్ సైడింగ్స్. ఓకే, ఇవి ఎలా ఈ అప్లికేషన్స్లో వాడుతూ ఉంటారు, ఇంకా చాలా ఏరియాల్లోనే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం హైడ్రాలిక్ క్రేను హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఒక లైన్ డయాగ్రామ్ హైడ్రాలిక్ క్రేన్ది. సో ఇప్పుడు ఏంటంటే, ఒక్కొక్కటి ఇందులో కాంపోనెంట్ తీసుకుందాం. సో ఇందులో మెయిన్గా చూసుకుంటే మాస్ట్, ఇది ఒక రిజిడ్ బాడీ అండ్ దీనికి టై అండ్ ఒక గైడ్ పిల్లు ఉంటుంది అండ్ ఇక్కడ జిబ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది లోడు. సో ఇది రోపు, ఈ రోప్కి హుక్ ఉంటుంది, ఈ హుక్కి లోడ్ కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఈ వైర్ రూపు మనం సస్పెండెడ్ లిఫ్ట్లో చూసాము. సో సేమ్ టైపు, కాకపోతే ఇది వెర్టికల్గా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే, ఒక మూవబుల్ పుల్లీ బ్లాక్ ఉంటుంది, దీన్నే ఫిక్స్డ్ టు ర్యాము, అది మూవబుల్ పుల్లీ బ్లాక్. ఇది ఫిక్స్డ్ పుల్లీ బ్లాక్, ఫిక్స్డ్ టు ది సిలిండర్ జిగ్గర్ అంటే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఒక మూవబుల్ ర్యామ్ ఉంది అండ్ ఇది ఫిక్స్డ్ సిలిండర్. సో ఇప్పుడు దీని వర్కింగ్ ఎలాగా అంటే, మనం ఏంటంటే ఈ వెయిట్ని ఏం చేయాలి, రైజ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ చేయాలి. సో లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి ఇక్కడ హై ప్రెజర్ ఆఫ్ వాటర్ ఏం చేస్తారు, సో ఈ సిలిండర్లో, ఈ ఫిక్స్డ్ సిలిండర్లోకి పంపిస్తారు. ఇక్కడ ఎయిర్ ఉంది కదా, సో ఫిక్స్డ్ సిలిండర్లోకి పంపించినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ప్రెజర్కి ఈ ర్యామ్ వెర్టికల్గా పైకి మూవ్ అవుతుంది. సో వెర్టికల్గా పైకి మూవ్ అవుతుంది అంటే, ఇక్కడ ఆల్రెడీ ఇది ఫిక్స్డ్ పుల్లీ కాబట్టి ఇది జరగదు, ఓన్లీ ఇది మాత్రమే, ఈ పుల్లీ మాత్రమే పైకి జరుగుతుంది. సో పైకి జరుగుతుంది అంటే, పైకి ఫార్వర్డ్ మోషన్లో వెళ్తుంది అంటే, దీనికి కనెక్ట్ అయిన గైడ్ పుల్లీ యొక్క రోపు ఏం చేస్తుందంటే, ఇలా బ్యాక్ పుల్ చేస్తుంది. అంటే ఈ డిస్టెన్స్ పెరుగుతుంది కదా, సో ఈ రోప్ బ్యాక్కి పుల్లింగ్ అవుతుంది. ఎప్పుడైతే పుల్లింగ్ అయిందో, ఈ గైడ్ పుల్లి మీద కూడా రోపు బ్యాక్కి వెళ్తుంది. సో ఎప్పుడైతే అయిందో, ఈ లోడ్ కనెక్ట్ అయిన రోప్ కూడా పైకి ఫార్వర్డ్ అప్వర్డ్ మోషన్లో వెళ్తుంది. సో అప్వర్డ్ మోషన్లో ఎప్పుడైతే వెళ్ళిందో, దానికి కనెక్ట్ చేసిన లోడ్ కూడా మనకి లిఫ్ట్ అవుతుంది. సో ఇది లిఫ్టింగ్. నెక్స్ట్ ట్రాన్స్ఫరింగ్ అంటే, సో ఈ జిబ్బు అండ్ టై కూడా ఏంటంటే, ఒక మిడిల్ పోర్షన్లో ఈ మ్యాస్ట్కి కనెక్ట్ చేసి ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది ఏం చేస్తుందంటే, ఇది వేరే దిక్కులో బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే, దీని సెంటర్ ఆఫ్ వెర్టికల్ సెంటర్ని బేస్ చేసుకొని మొత్తం చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. సో రిక్వైర్డ్ పోర్షన్లో ఏం చేస్తుందంటే, మనకి లోడ్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీని వర్కింగ్ ప్రిన్సిపల్ సేమే. ఫర్ లిఫ్టింగ్ ది లోడ్ బై క్రేన్, ద వాటర్ అండ్ హై ప్రెజర్ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ టు సిలిండర్ ఆఫ్ ది జిగ్గర్. ద వాటర్ ఫోర్సెస్ ఆర్ స్లైడింగ్ ర్యామ్ టు ది మూవ్ వెర్టికల్లీ అప్ డ్యూ టు ది మూమెంట్ ఆఫ్ ది ర్యామ్ ఇన్ ది వెర్టికల్లీ అప్ డైరెక్షన్ ఇన్ ది మూవ్ పుల్లీ బ్లాక్ మూవబుల్ పుల్లీ బ్లాక్ టు ది ర్యామ్ ఆల్సో మూవ్ అప్వర్డ్. సేమ్ అదే, ఈ వాటర్ ఏదైతే హై ప్రెజర్ పంపించామో, ర్యామ్ మూవ్ అవుతుంది. ర్యామ్ మూవ్ అయితే మూవబుల్ పుల్లీ మీదకి వెళ్తుంది, రోప్ బ్యాక్ వస్తుంది, ఈ రోపు లిఫ్ట్ అవుతుంది.
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైడ్రాలిక్ క్రేన్ కన్సిస్ట్ ఆఫ్ ఎ మాస్ట్, టై, జిబ్బు, గైడ్ పుల్లీ అండ్ జిగ్గర్. సో ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ చెప్పుకున్నాయి. సో ఇది బేసిక్గా హైడ్రాలిక్ క్రేను ఎలాగా వర్క్ చేస్తుంది అండ్ దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటనేది. సో ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ ముందొచ్చే యాడ్స్ని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.